వెల్కమ్ టు టెన్సెల్ టాక్. మలేషియాలో ఫస్ట్ 50-డే తెలుగు ఫిలిం గబ్బర్ సింగ్ అని బండ్ల గణేష్ అన్నారు. హరీష్ శంకర్ అండ్ బండ్ల గణేష్ కి జూలై 29 ఒక మర్చిపోలేని రోజు. మరొకటి, ఆ రోజు పవన్ కళ్యాణ్ అన్సర్పాసబుల్ స్టార్డమ్ కి ప్రూఫ్ కూడా. తెలుగు సినిమాలో ఎవర్ గ్రోయింగ్ పాపులారిటీని సంపాదించడం కూడా గబ్బర్ సింగ్ అచీవ్మెంట్స్ కి మరో కారణం. సల్లూబాయి అటెన్షన్ కూడా లభించింది. మలేషియాలో ఇదే ఫస్ట్ 50-డే తెలుగు ఫిలిం అయింది. తీన్ మార్ ఫెయిల్యూర్ అయ్యాక ఈ మూవీని ఒక కన్విషన్ తో చేశారు. ఇది థర్డ్ ఫిలిం అయినప్పటికీ హరీష్ ఒక మార్వలస్ జాబ్ చేశారు. ఇక ఫస్ట్ వీక్ ఆఫ్ జూలైలో ఈ మూవీ ఒక స్పెక్టాక్యులర్ ఫంక్షన్ జరుపుకుంటుంది అని అనౌన్స్ చేయడంలో గర్వంగా ఫీల్ అవుతున్నాను అని బండ్ల గణేష్ అన్నారు. మిరపకాయ జరగక ముందే పవన్ కళ్యాణ్ కి నేను స్టోరీ చెప్పాను. హవెవర్ కొన్ని అవ్వలేదు, బట్ ఒక రోజు నన్ను ఆయన పిలిచి గబ్బర్ సింగ్ దర్శకత్వం వహించే ఛాన్స్ ఇచ్చినప్పుడు అప్పటికి నా కిటీలో షాక్ తప్ప మరో మూవీ లేదు. నేను ఒక బౌండ్ స్క్రిప్ట్ ప్రిపేర్ చేశాను. ఇక ఈ సక్సెస్ ఎంటైర్ టీమ్ కి చెందుతుంది. హెల్త్ కూడా కేర్ చేయకుండా పవన్ చాలా కష్టపడ్డారు అని డైరెక్టర్ హరీష్ శంకర్ అన్నారు. ఎనీవేస్ ఇలాంటి అప్డేట్స్ కోసం యు ఆల్ జస్ట్ స్టే ట్యూన్ టు ఇండియాక్లిప్స్.com.